కనికరపూర్ణుడును దయా శక్తి సంపన్నుడైన యేసు ప్రభుల వారి కృపలో బ్రతుకుచున్న మన పట్ల ప్రభు కనికరమును సంపూర్ణమైన రీతిగా ప్రభా మా అందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈరోజున తండ్రి, మా దేశాన్ని, మా రాష్ట్రమును, మా జిల్లాలను, మా మండలాలను, గ్రామాలను పరిపాలిస్తున్న చిన్న పెద్ద అధికారులందరి కొరకు ప్రార్థిస్తున్నాను. పరమ తండ్రి, మీరు మంచి దేవుడయ్యా. ఈ రీతిగా లోకంలో నా తండ్రి అన్యులు పరిపాలన మధ్యన మీ రక్తముతో కడగబడిన బిడ్డలమైన మేము జీవిస్తున్నామయ్యా. మీ వాక్యము సెలవిస్తాది ప్రతి అధికారము ఆయన మూలముగా కలిగను, ఆయన లేకుండా ఏ అధికారము కలగలేదని నీ వాక్యం సెలవిస్తాది. ముష్కరులైన అధికారులకు లోబడి ఉండమని తండ్రి, మా అధికారాలు, అధికారుల యొక్క చట్టాలు, పద్ధతులు చాలా నీచాతి నీచంగా ఉన్నాయి. దయచేసి అధికారుల యొక్క అధికారము దుర్వినియోగం చేసుకోనకుండా ప్రజల విషయంలో సద్వినియోగం చేసుకోవటానికి ఒక్కొక్క అధికారితో మాట్లాడండి ప్రభా. దయచేసి మాట్లాడమని మీ పవిత్రమైన పాదాల చెంత మొరపెట్టుకుంటున్నాను తండ్రి. అయ్యా, కృప చూపెట్టండి, మీరే మహిమ పొందుకొనమని మా ప్రభువును మా కొరకు తిరిగి రానయ్యన్న యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ఫిబ్రవరి మాసం 19వ తారీఖు 2022వ సంవత్సరం శనివారం. ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచన ప్రారంభం నుండి క్రింది వాక్యములు ధ్యానించుకొనుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఫిలిస్తీయుల సర్దారులందరూ కూడా సంసోను మన దేవత మనకు అప్పగించాదని, వారి దేవతను వారు బలులు అర్పించుటకును, ఆ వారి దేవతను స్తుతించుటకును వారు ఆరంభించారు. ప్రియులారా, గమనించాలి, సంసోనును అప్పగించింది ఫిలిస్తీయుల సర్దారులకు దెలీలా కదా, మరి వీళ్ళేమో దేవత అని అంటూ ఉన్నారు. ప్రిల్లార 25వ వచనం, వారి హృదయములు సంతోషముతో నిండి ఉండగా వారు మనము పరిహాసము చేయుటకు సంసోనును పిలిపించుదము రండని సంసోనును బందీ గృహములో నుండి పిలవనంపిరి. వారు అతన్ని చూచి గుడి స్తంభముల మధ్యను అతని నిలవబెట్టి పరిహాసము చేయగా సంసోను తన చేతిని పట్టుకొని బంటుతో ఇట్లన్నాడు, ఈ గుడికి ఆధారముగా నున్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువుము అని చెప్పాడు. ఈరోజున ప్రియులరా, ఫిలిస్తీయులందరూ కూడా ఇశ్రాయేలీయుల న్యాయాధిపతి అయిన సంసోను వారి చేతికి వారి దేవతే అప్పగించిందని చెప్పి వారిని, ఆ దేవతలని వారు స్తుతిస్తూ, ఇప్పుడు సంసోనును మనము పరిహాసము చేద్దాం రండి అని సంసోను వారు బందీ గృహము నుండి తీసుకొని వచ్చి అక్కడ నిలవబెట్టి అతన్ని చాలా పరిహసిస్తూ వచ్చారు. చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు అతన్ని పరిహసిస్తూ వచ్చారు. ప్రియులారా, బాగా గమనించాలి, ప్రభుని నమ్ముకున్నటువంటి సేవకులకు, ప్రభు రక్తంతో కడగబడిన విశ్వాసులకు నా మనవి, ఆడబిడ్డలైన మగబిడ్డలైన దేవుని యొక్క బలమును పోగొట్టుకుంటే మనకు రెండవది జరిగేది అవమానమే. ఫిలిస్తీయుల సర్దారులు అంటున్నారు, రండి అతని అవమానపరుద్దాము అని చెప్తూ ఉన్నారు, అవమానపరిచారు కూడాను. ఈరోజున చాలామంది బిడ్డలు బలము లేక
ఉన్న బలమును పోగొట్టుకొని ఆత్మీయంగా అవమానాల పాలవుతూ ఉన్నారు. దయచేసి వినాలి, యేసు ప్రభుల వారి రక్తంతో కడగబడిన ఒక వ్యక్తి బాగా లాలించాలి. బాగా యేసుప్రభుని నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తి బలాన్ని పోగొట్టుకుంటే ఎంత హీనాతిహీనమైన స్థితికి వెళ్ళిపోతాడో అనే సత్యాన్ని మనము ఎరుగుట మంచిది. కాబట్టి దేవుని యొక్క బలమును సంపాదించుకొనటానికి ప్రార్థన, ప్రార్థన, ఉపవాసము ఈ రెండూ కూడా మనము చేస్తూ ఉండాలి. నేను కూడా సేవకుడనే దేవుని యొక్క బలమును కాస్త కాస్త నేను సంపాదించుకుంటూ రావాలి. లేని పక్షమున నేను కూడా బలహీనపరచబడిపోతాను, శత్రువుల చేతికి చిక్కిపోతాను. శత్రువులు మనల్ని అవమానపరుస్తూ ఉంటారు. ఆ స్థితి వాక్యం వింటున్నటువంటి ఏ బిడ్డకు కూడా రాకూడదు. ప్రతి బిడ్డ ఆత్మలు శక్తిమంతుడై శత్రువైన సాతానుని ఓడించు వారుగా కావాలన్నది నా ప్రార్థన. అప్పుడు సంసోను చేతిని పట్టుకున్న ఒక బంటుతో ఈ విధంగా అన్నాడు, అయ్యా, ఈ గుడికి ఆధారముగానున్న స్తంభములను నన్ను తడవనివ్వమని అతనితో చెప్పినప్పుడు నేను వాటి మీద ఆనుకొందును అన్నప్పుడు ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండాను. ఫిలిస్తీయుల సర్దారులు అందరూ కూడా అక్కడ ఉన్నారు. వారు సంసోనును ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3,000 మంది చూచుచూ ఉన్నారు. అప్పుడు సంసోను, ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకొనండి అని చెప్పి నన్ను బలపరచండి. నా 2 కన్నుల నిమిత్తము ఈ ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టాడు. ప్రియులారా, ఆ గుడికి ఆధారముగానున్న 2 మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను, ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిస్తీయులను చనిపోదము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి సర్దారుల మీదను దానిలోనున్న జనుల మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమప్పుడు అతడు స్వదేశ జనులను, అతని తండ్రి ఇంటి వారిని అందరును కూడి అతడిని మోసుకొని వచ్చి జోరియాకును, యెఫ్తాయేలునకు మధ్యనున్న అతని తండ్రి అయిన మనోహ సమాధిలో అతని పాతిపెట్టిరి. అతడు 20 సంవత్సరములు ఇస్రాయేలీయులకు అధిపతిగా ఉండెను. ప్రియులారా, గమనించాలి, సంసోను ఇప్పుడు ఆ గుడికి ఆధారమైన 2 స్తంభములను తన చేతులతో తడిమి పట్టుకున్నాడు. ప్రియులారా, ఈ రోజున ప్రభు పిల్లలైన మనము గమనించవలసిన విషయం, సంసోను తాను జీవించిన కాలంలో మనుషులను చంపిన దానికంటే ఇక్కడ చాలామందిని, ఆ ఫిలిస్తీయులను హతం చేశాడు. ఆయన గుడికి ఆధారమైన 2 స్తంభములు, ఆ గుడిలో జరుగుతున్నది ఫిలిస్తీయుల సర్దారులు తమ దేవతని సేవిస్తున్నారు, మా దేవతే ఇతన్ని అప్పగించాదని. ఆ ఫిలిస్తీయుల సర్దారుల్లో, ప్రియులారా గమనించాలి, అవమానం జరుగుతూ ఉంది. ఒక ప్రతిష్ఠించబడిన దైవ సేవకునికి, నాజీరు చేయబడ్డ దైవ సేవకుడికి అవమానం జరుగుతూ ఉంది. బహుశా సంసోను నీ బలమెక్కడా? సంసోను నిన్ను కొట్టిన వారెవరో చెప్పు. సంసోను నిన్ను బాధపరుస్తున్న వారెవరో చెప్పమని కళ్ళు కనిపించని సంసోనును పరిహాసాలు చేస్తూ ఉండొచ్చు. అంటే నా మనవి గమనించాలి, వాక్యంలో సెలవిచ్చిన రీతిగా బలమును పోగొట్టుకున్న సేవకుని, విశ్వాసికి
తన ముందు కనిపించేది అవమానమే తప్ప మరొకటి కాదు. కాబట్టి దేవుని యొక్క బలమును సంపాదించుకొనటానికి ప్రార్థిస్తాం, ఉపవసిద్దాం, ప్రతి బిడ్డ ఆ పని చేయుటకు సిద్ధపడదాం. ప్రియులారా, దేవుని యొక్క అద్భుతమైన మహాకృప కనికరము చేత మీ పాదాల చేత నేను మొరపెట్టుకుంటున్నాయా. దయచేసి ప్రతి బిడ్డలో కూడా ఈ గొప్ప కార్యాలు జరిగించండి. ఏ తల్లి, ఏ తండ్రి, ఏ విశ్వాసి కూడా ప్రభ మీ బలమును పోగొట్టుకొనకుండా ప్రభ బలం మీద అధిక బలం, ఇంకా అధిక బలం, ఇంకా అధిక బలం సంపాదించుకొని శత్రువు చేతిలో బంధింపబడిన బిడ్డల్ని విడిపించే కృప వాక్యం వింటున్న ప్రతి వారికినే మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, మీరు కనికరం చూపెట్టండి అయ్యా, కనికరాన్ని చూపెట్టండి, మీరే కృప చూపెట్టుమని ప్రార్థిస్తున్నాను. సంసోని స్థలంలో ప్రభ ఇదిగో నా కన్నుల నిమిత్తమై పగ తీర్చుకొనటానికి ఒక్కసారి నాకు బలము దయచేయండి, నన్ను జ్ఞాపకం చేసుకోనండి అని ప్రార్థించాడు. ప్రియులారా, అతని కన్నుల నిమిత్తమై పగ తీర్చుకోవటానికి ఎందుకు ఆ మాట? ప్రియులారా, దేవుని చేత ప్రతిష్ఠించబడి నాజీరు చేయబడ్డ సంసోను తన కన్నుల నిమిత్తము పగ తీర్చుకోవటానికి అతని దేవుడు ఏ విధంగానూ మరిచిపోకుండా తిరిగి అతని తల వెంట్రుకలు మొలవగా అతడు బలాన్ని పుంజుకొని ఆ రెండు స్తంభములను తోసేశాడు. దరిదాపు తాను బ్రతికిన దినముల కంటే ఆ గుడిలో ఉన్న వ్యక్తులు చాలామంది చనిపోయారు. ప్రియులారా, గమనించాలి, దరిదాపు ఆ స్థలంలో ఉన్నటువంటి బిడ్డలు ఎంతమంది అని అడిగితే లెక్కకు మించే వారు ఆ స్థలంలో కూడుకొని ఉన్నారు. ప్రియులారా, గమనించాలి, దరిదాపు ఫిలిస్తీయుల సర్దారులందరూ అందులో ఉన్నారు. దరిదాపు 2,000-3,000 మంది స్త్రీ పురుషులు అక్కడ గుమికూడి ఉన్నారు. ప్రియులారా, వాళ్ళందరూ కూడా చనిపోయారు. ప్రియులారా, గమనించాలి, దేవుని పిల్లలం మనం. సంసోను మనకు ఒక మాదిరికరం. ఆ రీతిగా మనము దేవుడు మనకిచ్చిన బలమును, కృపను జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్రభు ప్రజల రక్షణార్థమై పనిచేస్తూ ముందుకు వెళదాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.